నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఈ సమరంలో తెలుగుదేశం విజయాన్ని కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగిన తెలుగుదేశం అదే హవాను చివరి వరకు కొనసాగించింది. 19 రౌండ్లు జరిగిన ఓట్ల లెక్కింపులో ఒకే ఒక్క రౌండ్ లో శిల్పకు ఆధిక్యం వచ్చింది. మిగతా అన్ని రౌండ్లలో టీడీపీదే పైచేయిగా కొనసాగింది. 3 రౌండ్లు మిగిలి ఉండగానే విజయానికి అవసరమైన ఓట్లను టీడీపీ సాధించింది. పోలైన ఓట్లలో 50% ఓట్లను టీడీపీ సొంతం చేసుకుంది. వైసీపీ నుంచి జగన్, రోజా క్షణం తీరిక లేకుండా ప్రచారం చేశారు. జగన్ అయితే ఏకంగా నంద్యాల్లోనే మకాం పెట్టి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. దీనికి అంతే పోటీగా టీడీపీ కూడా చావో రేవో అన్నట్లు రంగంలోకి దూకింది. ఏపీ మంత్రుల్లో సగం మంది అక్కడే మకాం వేశారు. రోజు రోజుకు మాటల తూటాలతో నంద్యాల మొత్తం అట్టుడికింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని పోలీసులు ప్రజలు వణికిపోయారు. కౌంటింగ్ ముగిసేలోగా టీడీపీకి 97,466 ఓట్లు, వైసీపీకి 69,610 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై దాదాపు 27,856 ఓట్లు ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.